ఇలాంటి తరుణంలో ఎన్నెన్నో ప్రాబ్లం పడి కరోనా వైరస్ వచ్చేటప్పటికి నాకు తెలియని ఒక శక్తి నడిపిస్తుంది. ఆ శక్తిలో ఒక వ్యక్తి వాసు వర్మ గారని గ్రీన్ బావర్చి ఢిల్లీలో ఆయన రూమ్లో పెట్టుకున్నాడు. కరోనా వైరస్కి మాస్క్ ఒక్కడే ఉంటాడు, తినడానికి ఏమీ లేదు, ఇంట్లో వాళ్ళంతా నిద్రలేరు. సార్ ఒక్క నిమిషం మీరు టక్కన రావాలి త్వరగా. సార్ అప్పుడు నాకు భలే బాధేసింది సార్. ఏం ట్రై అయ్యారు అప్పటికే ఆయన నాకు స్నానాన్ని నీళ్ళు పెట్టి కూరగాయలు తరిగి అన్నం పెట్టారు. నా కోరిక ఏంటంటే మన ఎస్ఆర్కే ఎంటర్టైన్మెంట్ నుంచి ఏదో చేయాలని కోరుకుంది. అవన్నీ కూడా శాంతి భూషణ్ గారు భయ్య మేము డ్యాన్సులు కూడా వేసేవారు ఎస్ఆర్కే ఎంటర్టైన్మెంట్ స్టేజ్ మీద లైట్లన్నీ. అక్కడ కూడా నా భార్య నమ్మింది, మళ్ళీ ఇది ఇంతే అనుకుంది. ఆ టైంలో అట్లా చేసుకుంటూ ఆయన రూమ్లో కంప్యూటర్స్ ఉండింది, ఆయనే పాపం ఎడిటింగ్ చేసుకొని పెట్టేవాడు. అక్కడ నుంచి ఆయన కూడా వాళ్ళ కూతురికి సీరియస్గా ఉంది, కొంచెం ఇదిగా ఉందంటే అటు అటు జంప్ అయ్యి అది నేను బయట ఓపెన్ అవ్వకూడదు కనుక, అంటే కరోనా టైప్పుడు బయట వెళ్ళకూడదు, ఏదో ఒక సైడ్ వెళ్ళిపోయాడు పాల డబ్బాలో కూర్చొని ఆ డాక్టర్ దండ్రులు. సో అదన్నీ నేను చెప్పకుండా కుక్కుడుపల్లి వెళ్ళాడని చెప్పాను. చందానగర్ నేను వెళ్ళిపోయాను. చందానగర్ వెళ్ళిన తర్వాత సాయిమోహన్ గారు దేవుళ్ళగా పాపం కొంత అన్నగారు నాకు అన్నం పెట్టి, ఆ టైంలో నేను బాత్రూంలో బ్లడ్ కక్కేవాడిని, కడుపు ఇది స్టెంట్ అయిపోయింది దాని పని. ఆయనకి చెప్తే బాధపడతాడు, ఆయన మంచం ఇచ్చి ఆయన 10 మందికి వాస్తులు చెప్తూ ఆస్ట్రాలజీ చెప్పే వ్యక్తి ఇటు పడుకున్నాడు చిన్న రూము, నేను కాలుతే పెట్టుకోవాలి తల అట్టు పెట్టుకోవాలి, నా కాలు కాడ పడుకుంటున్నాడు. నేను బాత్రూమ్ వెళ్ళిన బాత్రూమ్ ఆడే వాళ్ళు తిన్నా ఆయన కనపడుతుంది, మోషన్స్ వెళ్ళినా ఆయన కనపడుతుంది, ఎక్కువ తింటే మోషన్స్ అవుతుంది. ఏం చెప్పాలో అర్థం కాక గడి తీసి బయట గడి పెట్టుకొని రోడ్లోకి వెళ్ళి వాళ్ళు తెచ్చి పోలీసులు తిరుగుతుంటారు. రాకేష్ మాస్ ఏంటి బయట వచ్చారంటే వెళ్ళలేదు సార్, ఫ్యాన్స్ తిరుగుతున్నారు ఆ రూమ్ ఆ బయట వస్తే నన్ను ఎత్తుకుపోయేదానికి ప్లాన్లో ఉన్నారు చందన్. ఎవడు వచ్చినా ప్లాన్ అంటే నాకు నా జీవిత చరిత్ర ఒక విధంగా నాకు సార్. ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే నాకు నుంచొని మాట్లాడడం బాగా ఇష్టం. నేను చాలాసార్లు హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి నన్ను తిట్టేవాళ్ళు అందరూ. స్వామి గౌడన్ను వచ్చి నేను చంపేస్తారు వెళ్ళిపో ముందు నాయన మంచోడుగా బాబు వెళ్ళిపో రాకేష్ మాస్టర్ అనేవాడు. నేను అన్నీ మంచి చెప్తున్నాను నన్ను అందరూ కొడుతున్నారే పాల్ మాస్టర్ బామర్ది ఉపేంద్ర నేను రోడ్లో నడుస్తుంటే వెనక తన్నేవాడు వెళ్ళి కింద పడి చూసి ఏ ఎందుకు తిన్నారండి లంజావాడిగా ఎన్నుండి వచ్చారు ఇది ఇది మనల్ని ఎందుకు కొడుతున్నారు ఏంటి నాకు అర్థమయ్యేది కాదు. తర్వాత అర్థమైందంటే ఉన్నది చెప్తే నిజం చెప్తే కొడతారనేది అర్థమైంది. నువ్వు అబద్ధం చెప్పు అంటాడు స్వామి గౌడ, నేను అబద్ధం చెప్పను అన్నాను. అలాగే ఒక యాదవ్స్ నన్ను చనిపోయాడు వచ్చారు, వాడిని తెలియక వీళ్ళందరూ కొట్టేశారు స్వామి గౌడ వాళ్ళు అందరూ. ఆ టైంలో వేసిందా నా రూమ్లో వేసింది. ఆ టైంలో నాకు ఏం చేయాలో అర్థం కాక ఈ చేయించేశారు. ఇక్కడ కదా ఇక్కడ అంతా కొట్టేశారు. కత్తులతో పొడవడానికి వస్తే స్వామి గౌడన్న శీను గౌడన్న వచ్చి వాళ్ళని చెత్తగా బాధేసి డ్రైవర్స్ అందరూ కొట్టేసి వాడిని పోలీస్ స్టేషన్ పంజాబ్ లైసెన్స్లో పెట్టాం. పెట్టిన తర్వాత వాడు ఎవడంటే విజయ్ కుమార్ యాదవ్ బంధు. ఇలా అందరికీ గడగడ ఏమైందిరా ఏమైందిరా అంటే ఏమంటే మీరు ఎవరో నాకు మీ పేరే చెప్తున్నారు అందరూ. పోలీసు వాళ్ళు కూడా ఆయన పోయి కాలు పట్టుకోమన్నారు. నేను నీ కాలు ఏదో పట్టుకున్నాను ఆ తిరుపతి. నేను వీటికి విద్య నేర్పించాను మీ బంధువు. వాడిని కాలు వేసి బాగా లైన్ చేసేటప్పటికి ఆయన వస్తానే వాడిని లేదు కుర్జీలో కూర్చోబెట్టాను. మీ పవర్ ఏంటో నాకు ఇప్పుడు అర్థమైంది. నేను విద్య నేర్పుతాను. వాడు ద్రోహం చేశాడు నన్ను చంపడానికి వచ్చాడు అని కట్టు కట్టేసుకున్నాను. గాంధీ హాస్పిటల్కి వెళ్ళి కట్టించున్నాను. మీరు ఏం చేస్తారో చేయండి అన్న. వాడు లోపలేసేయండి అన్న. మా వాడినే లోపలేసేయండి మనోహర్ గారిని మనోహర్ యాదవ్ వేసి కేసు నడిచింది. లాస్ట్కి వాళ్ళ నాన్న వచ్చి అంటే నేనే వెళ్ళి
నాపల్లి కోర్టుకి వెళ్ళి ఈ అబ్బాయి గారి కోర్టుని నాకు మస్కలో ఏం తెలియలేదు అని చెప్పి వినిపించుకొని వచ్చాను. అట్లా ఎన్నో బాధలు పడ్డా. లాస్ట్కి శాఖ విషయంలో కూడా బాధలు పడ్డా. లాస్ట్కి నా ఫ్యామిలీలో బాధలు పడ్డా. ఇన్ని పడినా మీ అందరికి చెప్పుకునే ఉన్నాను సార్, ఇలా 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 అనేసి. మనం మెయిన్ భయ్య శశి స్వామి గౌడ్ గారు శాంతి పోసిన గారు మిగతా వాళ్ళతో సరదాగా మాట్లాడాము.